హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీరు చూడబోతున్నారు హోమ్ మేడ్ ఈస్ట్ అండి చాలా మందికి బన్ చేసుకోవాలనుకుంటారు అలాగే బిస్కెట్స్ చేసుకోవాలనుకుంటారు అలాంటి వాళ్లకు ఈస్ట్ పౌడర్ దొరకలేదు అనుకుంటే ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈస్ట్ పౌడర్ ని ఎలా చేసుకోవాలో చూసేయండి ఇప్పుడు మనము ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో బాగా వేడిగా ఉన్నటువంటి వాటర్ ని తీసుకోండి వామ్ వాటర్ అండి ఇది నెక్స్ట్ ఇందులోనే మనము టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ ని వేస్తున్నాము ఒకవేళ మీ దగ్గర షుగర్ పౌడర్ ఉన్న మీరు వేసుకోవచ్చు ఈ షుగర్ ని వేసిన తర్వాత కంప్లీట్ గా ఇది మెల్ట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా హనీ వేస్తున్నామండి తేనె ఈ రెండు కూడా మంచిగా వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు మనం చూసుకోవాలి చూడండి ఇప్పుడు స్పూన్తో బాగా కలుపుతూ ఉన్నాము ఇప్పుడు ఇది సైడ్కి కొద్దిసేపు అలా పెట్టేస్తే నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాము ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులో మైదా పౌడర్ అండి ఆల్ పర్పస్ పౌడర్ అని కూడా మనం చెప్తాం కదా ఆ పౌడర్ని వేసుకోవాలి మైదా పిండిని నేనైతే త్రీ స్పూన్స్ దాకా వేసుకున్నాను మీకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇందులోనే మనము ఇప్పుడు పెరుగు పెరుగుని కూడా కొద్దిగా యాడ్ చేయండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి ఓకేనా ఇప్పుడు ఈ పెరుగు వేసుకున్న తర్వాత ఈ షుగర్ అలాగే హనీ అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదా ఈ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ మనం స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాము మీరు ఎంత చేసుకుంటారు అనే దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకున్నాం కదా ఇంతేనండి ఈ రోజు వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో చేశాను ఆల్మోస్ట్ నేను చేసిన వీడియోస్ అన్నిటిలో కూడా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి అలాగే కేక్స్ కూడా ఉన్నాయి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోస్ని చూసేయండి అలాగే ఈస్ట్ పౌడర్ కావాలి అనుకుంటే బన్ కూడా ఉంది చూసేయండి బాగా